చదువుకుని ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్న నాయకుడైన మోషే అరణ్యయాత్రలో ఉన్నప్పుడు అతని సహోదరి అయిన మిర్యాము, అతని సహోదరుడైన అహరోను, వారిద్దరూ మోషే మీద నేరారోపణ చేస్తున్నారు. ఆయన వివాహం చేసుకున్న స్త్రీని బట్టి వారికి ఏదో అభ్యంతరం ఎదురైంది. ఆ అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తూ మోషే ఏదో తప్పు చేశాడన్నట్టుగా అతని మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు. ఆ నేరారోపణ చేస్తున్నప్పుడు వారి స్వభావం ఎలా ఉందో అక్కడ కనబడుతుంది. దేవుడు మోషేతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా? మోషే కంటే మేమేం తక్కువ కాదు. మోషేతో పోల్చుకుంటే వయసులో పెద్దవాళ్ళము. మోషేతో దేవుడు మాట్లాడినట్టే మాతో కూడా మాట్లాడాడు. మేమేం తక్కువ వారం కాదు అన్న అభిప్రాయం మిర్యాము అహరోనులో కనబడుతుంది. వారు ఇలాగు మాట్లాడుతుంటే మోషే ఏమి మాట్లాడినట్టు మనకు కనబడలేదు. ఒక వ్యక్తిని పట్టుకొని నిలదీస్తూ ఏదో అతని మీద నేరం మోపుతూ ఉండగా అతనికంటే ఎదుటివారు హెచ్చించుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కోపం వచ్చి మనం కూడా ఒక మాట అంటాం. వయసులో పెద్దవాళ్ళు కావచ్చు కానీ దేవుడు నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, నేను ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుని అని మోషే కూడా డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ మోషే వాదిస్తున్నట్టు కనబడట్లేదు. మోషే సైలెంట్గా ఉన్నాడు. మోషే మౌనంగా ఉన్నాడు. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు ఆ ఆర్గ్యుమెంట్లో. మోషే ఏం మాట్లాడలేదు, కానీ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. వారు మాట్లాడుచున్న మాటలని దేవుడు విన్నాడట. యెహోవా ఆ మాటలు వినెను. దేవుడు జోక్యం చేసుకొని మోషే భూమి మీద ఉన్నందరిలో మిక్కిలి సాత్వికుడు, మీరు ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు అంటారా అని దేవుడు జోక్యం చేసుకొని వారి ముగ్గురిని కూడా ప్రత్యక్ష గుడారంలోనికి రమ్మన్నాడు. ఆ ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చిన తర్వాత దేవుడు చాలా సీరియస్గా మాట్లాడాడు అహరోను మిర్యాముతో. సరే, ఈ స్టోరీ అంతా చాలా పాఠాలు మనం అందులో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కానీ ఒక్క మాట మీద నా దృష్టిని కేంద్రీకరించాలని ఆశిస్తూ ఉన్నాను. అహరోను మిర్యాములు చేస్తున్న పొరపాట్లో ఒకటి తప్పులు పట్టడం, ఫాల్స్ ఫైండింగ్స్ అంటారు, ఫాల్ట్ ఫైండర్ అంటారు. ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళలో తప్పుని కనిపెట్టాలనే ఆ అభిప్రాయం కొంతమందికి ఉంటుంది, ఆ స్వభావం కొంతమందికి ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది, తుమ్మినా కష్టమే దగ్గినా కష్టమే. వాళ్ళ ముందు ఏం చేసినా ప్రాబ్లమే, అలా ఎందుకు చేసావు అని మళ్ళీ పాయింట్అవుట్ చేస్తారు. అట్లా కాదు పాపం, ఆయన ఇలా చేస్తే ఆయనకి బాధ కలుగుతుందని మనం ఇంకొకలాగా చేస్తే అట్లెందుకు చేసావు అని మళ్ళీ దాని మీద పాయింట్అవుట్ చేయడం. ఇలా మనుషులలో ఒక రకమైన స్వభావం ఉంటుంది, ఎప్పుడు ఎదుటి వాణ్ణి తీర్పు తీర్చడం, ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఉన్న తప్పులను వెలికి తీసి వాళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు అన్న అభిప్రాయాన్ని తీసుకొని రావడం. చాలాసార్లు మనం ఇతరులను తీర్పు తీర్చేటప్పుడు మన మనసులో ఉన్న అభిప్రాయం ఏంటంటే వాళ్ళకంటే నేను గ్రేట్, వాళ్ళకంటే నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను. ఎదుటి వాడిని తప్పుని సరిదిద్దేటప్పుడు మన లోపడున్న స్వభావం, అది బయటికి చెప్పుకోకపోయినా వాళ్ళకంటే నేనే బెటర్ కదా అనే ఆ స్వభావం ఉంటుంది. ఆ స్వభావంతో మనం ఎదుటి వాడిని కరెక్ట్ చేయాలనుకుంటాము, అది పొరపాటు. బైబిల్లో ప్రవక్తలందరూ కూడా ప్రజలు చేసిన తప్పులను ఎత్తిపట్టి ఆ తప్పులను సరిదిద్దారు. కానీ అక్కడ తీర్పు వేరు. దేవుడు వారిని ప్రేరేపించి ప్రజల్లో ఉన్న తప్పుని ఖండించి ఆ తప్పులను ఎత్తి చూపించి వారి జీవితాలను బాగు చేయాలని మాట్లాడే మాటలు వేరు. కానీ ఎదుటివానికంటే నేను గొప్పవాణ్ణి అని అనుకోవడానికి, అది లోపల మన లోపల ఉన్న ఒక చెడ్డ స్వభావంతో ఎదుటివాణిని కించపరచడానికి ప్రయత్నం చేసే ఆ ప్రయత్నం పొరపాటు. చాలాసార్లు ఎదుటివాణిలో ఉన్న కొన్ని లక్షణాలు మనకు నచ్చినంత మాత్రాన అవి తప్పనుకోవద్దు. కొన్నిసార్లు ఎదుటివాణిలో లక్షణాలు చూసి నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి అతన్ని కించపరచడానికి ప్రయత్నం చేయకూడదు. అలాంటి ప్రయత్నంలో కొన్నిసార్లు దేవుడు అంగీకరించిన వారిని మనం తృణీకరించే అవకాశాలు ఉన్నాయి. దేవుడు
ఈ వ్యక్తి శ్రేష్ఠుడు అని బిరుది ఇచ్చిన తర్వాత కూడా మన దృష్టిలో చూస్తే అతడు ఏదో తప్పు చేసిన వాళ్ళగా కనబడి, కొన్నిసార్లు మనం అతన్ని తృణీకరించి దేవునికి విరోధముగా మనం తప్పు చేసిన వాళ్ళంగా ఎంచబడతాం. సరే, ఇక్కడ అహరోను మిర్యాములు చేసిన పొరపాటు, వారు మోషే భార్య విషయంలో అభ్యంతరపరిచారు. సరే, అభిప్రాయాలు చెప్పడం నష్టమేం లేదు, కానీ వాళ్ళు మోషే భార్య విషయంలో అభిప్రాయపడడానికి ఒక మూల కారణం, వారు తమను తాము హెచ్చించుకుంటున్నారు. తప్పును బట్టడే విషయంలో వారు తామే ఘనులు అన్న ఆలోచన వారి లోపల ఉంది. అలాంటి పొరపాటు చేసినందుకు దేవుడు వారికి విధించిన శిక్ష తర్వాత వచనాల్లో వ్రాయబడి ఉంది. మొట్టమొదటిగా ఇది పాపము అన్న విషయం మనం గ్రహించాలి. ఎప్పుడు ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులను వెతికి మనం వాళ్ళకంటే గొప్ప అని అనిపించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తామో అది పాపము అన్న విషయం మనం మొదటగా గ్రహించాలి. అహరోను, మిర్యాము, మోషే ముగ్గురు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని గద్దించాడు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను, మోషే సామాన్యుడు అనుకొని అతని మీద నేరారోపణ చేస్తారా, ఆయన ముందు మాట్లాడడానికి అసలు మీకు ధైర్యం ఎక్కడిది అని దేవుడు గద్దించాడు. గద్దించి దేవుని కోపం వచ్చి అక్కడ వెళ్ళిపోయాడట. దేవుడు వెళ్ళిపోగానే మిర్యాము కుష్టి వ్యాధితో దేవుని శిక్ష ఆమె మీదకి వచ్చినప్పుడు అహరోను చేసిన ప్రార్థన 11వ వచనంలో ఉంది. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు, మేము తప్పు చేశామయ్యా, మమ్మల్ని క్షమించు అని మోషే దగ్గర ప్రాధేయపడుతున్నాడు అహరోను. వారికి అప్పుడు అర్థమైంది ఇది పాపము అని. శిక్షింపబడేంత వరకు అది పాపము అన్న విషయం అర్థం కాలేదు. చాలాసార్లు మనం చేస్తున్న పనులన్నీ కరెక్ట్ అనుకుంటాం, ఎందుకంటే వెంటనే శిక్ష రాకపోయేసరికి. దయచేసి అలా ఎప్పుడు అనుకోకండి. దేవుడు కొన్నిసార్లు దీర్ఘశాంతం చూపిస్తాడు. చూపించినంత మాత్రాన మనం చేసేది కరెక్ట్ అని మనం అంగీకరించకూడదు, కరెక్ట్ అనుకుంటూ దాన్ని కొనసాగించకూడదు. దేవుడు ముందుగానే లేఖనాల్లో చెప్పాడు ఏది సత్యము, ఏది కరెక్ట్, ఏది రాంగ్. వాటిని దృష్టిలో పెట్టుకొని, లేఖనాలను దృష్టిలో పెట్టుకొని జీవితంలో మన నిర్ణయాలు తీసుకోవడం కానీ మన జీవిత విధానాన్ని కానీ మార్చుకుంటూ ఉండాలి. మొట్టమొదటిగా అహరోను మిర్యాము చేసింది తప్పు అన్న విషయం వారు గ్రహించి వారు ఒప్పుకుంటున్నారు. రెండవ విషయం మనం ఇక్కడ గ్రహించాల్సింది, ఎప్పుడైతే మనం ఇతరులలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తామో దాని ద్వారా కలిగే నష్టాలు ఉన్నాయి. దాంట్లో ఒక నష్టము, ఆటోమేటిక్గా ప్రజలు నిన్ను దూరం పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు ఎల్లప్పుడూ ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులు వెతికే ప్రయత్నం చేస్తావో ప్రజలు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. నీ కుటుంబీకులు కానీ, నీ బంధువులు కానీ, సంఘము కానీ నీతో ఉన్న సహవాసాన్ని తుంచేసుకుంటారు, నీకు దూరం కావడానికి ఇష్టపడతారు, నీతో టైం గడపడానికి ఇష్టపడరు. అన్నిటికంటే పెద్ద శిక్ష అదే, మీకు తెలుసో లేదో. ఎప్పుడైతే ప్రజలు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడరో మనని కాస్త అంటరాని వాళ్ళలాగా చూస్తారు. బయటికి అనకపోయినా ఎప్పుడైతే మన లోపల ఆ స్వభావం ప్రజలతో కలవనీయకుండా చేస్తుంది, అది ఎప్పుడు కూడా మనని దూరం నెట్టేటట్టు చేస్తుంది. అది తెలియకుండానే జరిగిపోతుంటుంది. అది ఇప్పుడు నీకు అర్థం కాదు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఏంటి, ఎవరు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు నాకు ఎలాంటి విలువ ఇవ్వట్లేదు అని అప్పుడు మళ్ళీ బాధపడుతూ ఉంటాం. చాలాసార్లు మన యాటిట్యూడే, మన స్వభావమే ప్రజలకు దగ్గర చేర్చాలన్నా, ప్రజల నుండి దూరం చేయాలన్నా మన స్వభావమే మూల కారణం అవుతుంది. దయచేసి ఇది రహస్యంగా ఉండిపోతుంది మన లోపల ఈ పాపం. అది పాపంగా కూడా గుర్తించాం మనం, కానీ మన ద్వారా ఇతరులకు అభ్యంతరం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా తప్పులు పట్టడం, ఎప్పుడు చూసినా తప్పులు పట్టడం, ఆ స్వభావం మనుషుల నుండి నిన్ను దూరం చేస్తుంది. అదే మిర్యాముకు కూడా జరిగింది. ఇదే 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తరువాత ఆమెను చేర్చుకొనవలను. మిర్యాముని వెలివేసే పరిస్థితి వచ్చింది. ఆమె పాలెము వెలుపల 7 రోజులు ఉండాలి, అంటే ప్రజల మధ్యలో ఉండద్దు, ఆమె బయటికి గెంటేసేయండి, పాలెము వెలుపల ఆమె ఉండాలి, బయట ఉండాలి. ఆమెకి కుష్టి వ్యాధి వచ్చింది కనుక 7 డేస్ వరకు, ఆ రోజులు కుష్టి వ్యాధి వస్తే వారిని ఊరి బయటికి పంపించేసేవారు, ప్రజల మధ్యలో ఉండనిచ్చేవారు కాదు. మిర్యాము చేసిన ఆ పొరపాటును బట్టి సమాజంలో నుండి వెలివేయాల్సి వచ్చింది ఆమెని. 7 రోజులు పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈరోజు మనం చేసే పనులు ప్రజలు పనిష్మెంట్ ఇస్తారు మనకు అర్థం కాదు. అది మనం గ్రేట్ అని అనుకుంటున్న కొద్దీ
వాళ్ళకంటే నేనే గ్రేట్, వాళ్ళకంటే నేనే గ్రేట్, ఆ స్వభావం ఎప్పుడైతే ఉంటుందో అందరూ నువ్వు గ్రేట్ కదా, నువ్వు మాతో కలవలేవండి, దూరంగా ఉండండి అంటారు. అలా దూరంగా ఉన్నప్పుడు నీ వాల్యూ తెలుస్తుంది. అసలు గ్రేట్నెస్ ఎప్పుడు అని అంటే అందరితో మనం కలిసినప్పుడు గొప్పతనం. అందరికంటే నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని అందరినీ దూరం చేసుకుంటావు చూసావా, అందరికంటే నీచమైన స్థితికి దిగజారిపోతావు. 7 రోజులు పాలెం వెలుపట వెలివేయబడడం అంటే ఎంత భయంకరమైన అవమానము ఒకసారి ఆలోచన చేయండి. మిర్యాము ఫస్ట్లో మోషతో మాట్లాడేటప్పుడు నేను ప్రవక్తిని, నేను గొప్ప వ్యక్తిని అని అనుకుంది. కానీ అలా హెచ్చించుకోవడం, అలా హెచ్చించుకునే మనస్తత్వంతో ఎదుటివారిని కించపరచడం, ఆమె చేసిన ఆ పొరపాటును బట్టి సమాజంలో నుండి వెలివేయబడాల్సి వచ్చింది, తృణీకరించబడాల్సి వచ్చింది. అదొక నష్టం. మరొక నష్టం కూడా ఉంది. 15:16 చూడండి, లేదా 15:16 చదువుకుందాం. కాబట్టి మిర్యాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. మిర్యాము 7 డేస్ పాలెం వెలుపల ఉన్నందుకు జర్నీ ఆగిపోయింది, వారు ముందుకు సాగలేదు. ఎప్పుడైతే ఈ స్వభావం మన లోపల ఉంటుందో మన స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. ఈ స్వభావము మనని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా చేస్తుంది, మనం అక్కడనే ఉండిపోయేటట్టు చేస్తుంది. మనమేమో దేవుళ్ళు ఎదగాలన్న తపన రోజు పెరుగుతూ ఉంటుంది అనుకుంటున్నాం. దేవుళ్ళు ఎదగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఉదయమే లేచి నిద్రను త్యాగం చేసుకొని మార్నింగ్ డివోషన్స్కి వచ్చి ఇన్ని ప్రయాసాలు పడుతూ కూడా ఆ చెడ్డ స్వభావాన్ని సరి చేసుకోలేదు అనుకోండి, నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా ఎదగడం అక్కడనే ఆగిపోతుంది, ప్రయాణం కుంటుపడిపోతుంటుంది. చాలామంది జీవితంలో ఎదుగుదల కనబడకపోవడానికి కారణం కొన్ని లోపాలు వారి జీవితాల్లో ఉన్నాయి, సరిదిద్దుకోవడానికి వారు ఇష్టపడరు. ఈరోజు దయచేసి మనలో ఆ స్వభావం ఉంటే సరి చేసుకుందాం. ఎప్పుడు ఎదుటి వాళ్ళు తప్పులు వెతకడం కంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా బెస్ట్ ఉంటే తీసుకోండి, అది మీ జీవితానికి ఉపయోగపడుతుంది. ఉండొచ్చు, ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, దానితో పాటు ఒక మంచితనమైన ఉంటుంది. వాటి మీద మనం ఫోకస్ చేసి ఆ మంచితనాన్ని మన జీవితంలో కనువయించుకోగలిగితే ఆటోమేటిక్గా మనమే వాళ్ళకి ఇతరులకు మాదిరికరంగా ఉంటాం. మనుషులతో ఎప్పుడైతే మంచి ప్రేమ అనుబంధాలను పెంచుకుంటామో అప్పుడు వారితో మనం సంభాషించడం ప్రేమతో ఇచ్చే ఆ హెచ్చరిక వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు. ఎదుటివాణ్ణి సరిచేయడం తప్పు అని నేను అనట్లేదు. ఎదుటివాణిని కేవలం తప్పు బట్టి కించపరచాలి, ఆయన కంటే నేనే గ్రేట్ అని అనుకునే స్వభావం గురించి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా తోటి సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే గద్దించడం, సరిచేయడం, ఎదుటివాని తప్పుని సరిచేయడం ఒక మంచి అలవాటే, మంచి స్వభావమే. కానీ ఏ ఇంటెన్షన్తో చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇక జీవితం అంతా దాన్నే గురిగా పెట్టుకుంటారు కొంతమంది. ప్రతి విషయంలో కూడా తప్పులు పట్టడం, మంచి కన్నా తప్పులు ఎక్కువ కనబడుతున్నాయి అంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. అది దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎదుటివాడిని దిద్దడం కాదు, అది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునే స్వభావం. సో ఈరోజు ఫాల్ట్ ఫైండర్స్గా ఎవరైనా ఉన్నట్లయితే ఆ స్వభావాన్ని మార్చుకుందాం. అది సాతాను స్వభావం. సాతాను 24 గంటలు మన మీద దేవుని దగ్గర కేసులు పెట్టడమే వాని డ్యూటీ. నిత్యము మన మీద నేరారోపణ చేయడమే సాతాను డ్యూటీ. అదిగో వాళ్ళు ఇట్లా చేశారు, ఇదిగో వీళ్ళు ఇట్లా చేశారు అని మన కేసు రోజు 100ల కొలది కేసులు తీసుకెళ్లి దేవుని ముందు ఫైల్స్ పెడతా ఉంటాడు. ఆ డ్యూటీకి మనం ఎందుకు సహకారంగా ఉండాలా? కొంతమంది సాతానికి హెల్పర్స్ లాగా పనిచేస్తారు, నేరాలన్నీ కూడా కలెక్ట్ చేసి వీళ్ళు సాతాన్ చేతికి అప్పగిస్తారు. ఇదిగో వాళ్ళు ఇట్లా చేశారు, ఇదిగో వీళ్ళు ఇట్లా చేశారు, అదిగో వాళ్ళు ఇట్లా చేశారు. అవన్నీ పక్కన పెట్టి దేవునికి అప్పగించి నీ లైఫ్ గురించి ఆలోచించు. నీ ఆత్మీయ జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉంటే చాలు. నిన్ను చూసి ప్రజలు నేర్చుకోవాలి, అరే నా లైఫ్ కూడా అలాగా ఉంటే బాగుండు అని. నీ జీవితమే ఇతరులను మోటివేట్ చేయాలి. కానీ ప్రతిసారి నువ్వు ఇతరుల లోపడిన లోపాలను ఎత్తిపట్టి ప్రతి వాళ్ళకంటే నువ్వే గొప్ప అని అనుకునే ఆ స్వభావం ఒకవేళ మన లోపల రహస్యంగా ఉండిపోతే ఈరోజు దయచేసి దాన్ని దేవుని సందు ఒప్పుకొని సరిదిద్దుకుందాము. ఒక కొత్త స్వభావంతో, దేవుని వాక్యానుసారమైన స్వభావంతో మనం ముందుకు సాగిపోదాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. మిర్యాము జీవితంలో నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. తను తాను హెచ్చించుకొని ఇతరులను తృణీకరించే స్వభావం, అది పాపము అన్న విషయం మొదట మనం గ్రహించాలి. దేవునికి కోపం తెప్పించే పని, దేవుని ఉగ్రత మన మీదకి తీసుకొని వస్తుంది. తీర్పు తీర్చకుడి అన్న ఆ ఆజ్ఞ ఈ సందర్భానికి వర్తిస్తుంది. 2వది,
ప్రజల నుండి నిన్ను దూరం చేస్తుంది. ఆ స్వభావం రిలేషన్షిప్స్ని పోగొడుతుంది, సంబంధాలు బాంధవ్యాలను దూరం చేస్తుంది. నీతో ఎవరూ సమయం గడపడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆ స్వభావం నీలో ఉందేమో ఒకసారి ప్రశ్నించుకో, పరీక్షించుకో. ఆ స్వభావం ఉంటే ఆత్మీయ ఎదుగుదల ఉండదు, ప్రయాణం ముందుకు సాగదు, అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. నిన్ను వలని పొరుగువానిను ప్రేమించవలను అన్న ఆజ్ఞను పాటించకపోతే స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉండదు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఉండదు, ఆత్మీయాత్ర ముందుకు సాగదు. ఒకవేళ ఈ కారణాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితం మధ్యలోనే కుంటుపడిపోయిందేమో, ఏ ఆటంకాలను బట్టి ముందుకు సాగలేకపోతున్నావో, దేవునికి ఇంకా సమీపస్థుడవు కాలేకపోతున్నావో, ప్రశ్నించుకొని సరిచేసుకొని ఈరోజు ఆ బంధకం నుండి విడుదల పొంది దేవుని మెప్పు బహుమానం పొందుకునే వాళ్ళని గురి వద్దకు పరిగెత్తుదాం. ప్రార్థన చేసుకుందాం. సరైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో ఈ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు తెలియకుండానే ఈ పొరపాట్లు జరుగుతున్నాయి. దయచేసి మమ్మల్ని క్షమించమని కోరుచున్నాను. మా జీవితంలో స్వనీతి పనిచేయకుండా, ఎప్పుడు ఎదుటివానిలో లోపాలను వెతకకుండా, ఎదుటి వాళ్ళకి క్షమాభివృద్ధిని కలుగునట్లుగా అనుకూలమైన వచనాలే పలకడం మాకు నేర్పించండి. ఎదుటివానిలో ఉన్న మంచితనాన్ని గుర్తించడం మాకు నేర్పించండి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా. మా మనస్తత్వాన్ని మీరు మార్చమని కోరుచున్నాను. ఒకవేళ మిరియాము స్వభావమే మా జీవితాల్లో కూడా ఉన్నట్లయితే దయచేసి వెంటనే ఆ లోపాన్ని సరిదిద్ది ఆత్మీయాత్రలో జయ జీవితాన్ని జీవించినట్లుగా, విశ్వాస యాత్రకు ఏ ఆటంకం లేకుండా, సమాజంలో నుండి మేము వెలివేయబడకుండా, ప్రజలందరిలో ప్రేమను పంచుకుంటూ నీ గొప్పతనాన్ని చాటుతూ నిజమైన ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు సాగిపోయే ఆ గొప్ప భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. వింటున్న వాక్యాలు ఏవి వ్యర్థమైపోకుండా ప్రతిరోజు మా జీవితాల్లో ఆత్మీయ క్షేమాభివృద్ధిని చూడాలని ఆశిస్తున్నాం. ఈ దినచర్య అంతట్లో కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి జయ జీవితాన్ని దయచేయమని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.